క్యాలెండర్ లో చూసాను ఈ రోజు బాగుంది. ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్. ఓకే, షేక్ హ్యాండ్. ఇది ఓకేనా? పర్లేదన్నా. అన్నా ఇదే ఇదా? విట్టు సినిమా చూస్తావా? మరి కస్టమర్స్ వచ్చారు, గెస్ట్లు వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకురా పో, వెళ్ళి కాఫీ తీసుకురా పో. రండి బొమ్మ అంటే అమ్మాయి లుంగి కట్టుకొని వచ్చింది. రెండు బుట్లు సపరేట్ కూర్చున్నాయి. ఏంటి కస్టమరా? అయ్యో ఇది సేమే, ఫ్రీగా ఉంటుంది, తీసుకోండి. బాగా గాలం. డోంట్ ఫీల్ బంగారా. హలో, హాయ్ హాయ్, రండి రండి, ప్లీజ్ కమ్. మీ ఫేస్బుక్ పేజ్ లో మీ డిజైన్స్ అన్ని చూసి వచ్చాం. మీ దగ్గర ఒక పర్సనల్ టచ్ ఉంది, పెద్ద షాపులో ఇలాంటివన్నీ దొరకవు. థ్యాంక్ యూ సో మచ్ మెహందీకి రిసెప్షన్ కి రెండిటికి ఇక్కడే తీసుకుందామా? ఓకే డార్లింగ్, నువ్వు చెప్తే ఇంకేట సూపర్. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ ఒకే టైప్ సారీస్ ని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి కూడా మీరే డిజైన్ చేయాలి. తప్పకుండా, సూపర్ గా చేద్దాం. ఇది చాలా మంచి. ఏంటి కస్టమరా? అవును. అయ్యా మారి, హాయ్. ఈ షాప్ లో బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నాను. హలో సార్, మై సెల్ఫ్ సత్యమూర్తి. సరే సరే, నేను కూడా మా నాన్నగారి బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాను. జ్యువెలరీ షాప్ దొరికిపోయి. అలాగా? అవును సార్. సరే 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 సార్, ఫేస్బుక్ లో చూసి ఇక్కడికి వచ్చాం. కరెక్ట్ ప్లేస్ కే వచ్చాడు. 23rd మ్యారేజ్, 22nd మెహందీ పెట్టుకున్నాం. పెళ్లి చేసుకోబోయి దాన్ని పక్కన ఉంచుకొని మెహందీ ఇంకో దాన్ని పెట్టుకుంటావా? కొట్టానంటేనా? అయ్యో అదేం లేదు సార్, గోరంటకు పెట్టుకుంటారు కదా ఆ ఫంక్షన్. రే సార్కి సారీ చెప్పరా? సారీ. గోరింటాకు పెట్టుకోవడానికి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక్కొక్కరు పెళ్లి చేసుకోవడానికి అప్పులు చేస్తున్నారు. శ్రీ ఏంట్రా నవ్వు? ఊరికే. నేను అమ్మాయిని పిలిచానరా. చూపి. శ్రీదేవి, రేట్ మాట్లాడుకున్నావా? లేదు, డిజైన్స్ చూస్తున్నారు. చూడండి చూడండి, కానీ రేటు నేను ఫిక్స్ చేస్తాను. నేను చెప్తానని చెప్పాను కదా, పార్ట్ నడకుండానే డిసైడ్ చేస్తావు నువ్వు. ఇది చాలా ఎక్కువగా ఉంది సార్. ఈ కొట్టు స్పెషల్ అమ్మా, అందుకు తగ్గ రేటు మీరు ఇచ్చి తీరాలి. మిస్టర్ మారి, ఈ బిల్లు చాలా అన్యాయంగా ఉంది. అవునరా, గోరింటాకి ఫంక్షన్ చేసుకుంటున్నావు నువ్వు, ఇది నీకు అన్యాయంగా అనిపిస్తుందా? సరే సార్, మేము వెళ్ళి ఆలోచించుకొని ఫోన్ చేస్తాం. అవును సార్, వెళ్ళి ఫోన్ చేస్తాం. కూర్చోరా. పెళ్ళని చెప్తేనే కూర్చుంటావా? కూర్చోరా. ఈ కొట్లోనే మీరు బట్టలు కొనుక్కుంటున్నారు, ఇదే రేటు. ఇప్పుడు 50%, డెలివరీ అప్పుడు మిగిలిన 50%. ఓకేనా? ఇలా చూడండి, మీ పార్ట్నర్ రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరిని చూసి రౌడీ అంటున్నారా? ఇలాగే బిజినెస్ చేయాలి. నిన్ను నమ్మి ఇంత పెద్ద కంపెనీని ఎలా వదిలేను? సాయంత్రం నా కటింగ్ ఇచ్చి పంపించే. ఓకేనా? ఏంటి ఒక దెబ్బకి ఎక్కి కెడుస్తున్నాడు, అంత నీ ట్రైనింగ్? ఎవడరా బుజ్జోడ నిన్ను కొట్టింది? మిస్టర్ బీన్ లా మొహం పెట్టావు. వస్తున్నా. సో సారీ, వాళ్ళు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు. సారీ.